సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాజకీయమంతా దోపిడీయేనని వైసీపీ అధికార ప్రతినిధి మండల వెంకటశేషయ్య మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన సోమిరెడ్డిలా అందరూ ఉంటారనుకోవడం అవివేకమన్నారు. పేపర్ బాయిలా మారిన సోమిరెడ్డి తాను చేసిన అవినీతికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కాని కాకాని గోవర్ధన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి వినూత్నమైన మార్పులతో ఆ శాఖకే వన్నె తెచ్చారన్నారు. సమర్థవంతంగా రైతు రథాలను పంపిణీ చేశారని తెలిపారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా కాకాని గోవర్ధన్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం వైసీపీ అధికార ప్రతినిధి మండల వెంకటశేషయ్య మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త అవతారం ఎత్తి పేపర్ బాయ్ లాగా మారిపోయాడు. అది ఎట్లా అంటే పేపర్లో వచ్చిన వార్తలన్నీ ప్రామాణికంగా తీసుకుంటే మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన అవినీతి ఆరోపణల మీద అయితే పుంకాను పుంకానులుగా ఆయన రాజకీయ జీవితంలో పుంకాను పుంకానులుగా పేపర్లో వార్తలు రాయడం జరిగింది, అందరూ చదవడం జరిగింది. అయితే ఆ రోజుకి అవి అవాస్తవాలు. ఈ రోజుకి ఎవరి గురించి అయినా రాస్తే పేపర్లో పేపర్ పట్టుకొని ఈ పేపర్లో ఈ విధంగా వార్తలు వచ్చాయి అని మాట్లాడడం ఆయనకే చెబుతుంది. అయితే పేపర్లో రాసిన వార్తలన్నీ వాస్తవాలైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలోని మహిళా వైద్యురాలు పట్ల ప్రవర్తించిన తీరు గురించి పత్రికల్లో వచ్చిన మాట వాస్తవమా కాదా, మరి అది నిజమనాలా అబద్ధమనాలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించాలి. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తన అవినీతి లీలలో నకిలీ ఎరువుల గురించి తన అల్లీపురంలోని తన ఇంటి వెనకే నకిలీ ఎరువుల ముఠాని పత్రికల్లో వచ్చి రోజుల తరబడి సీరియల్స్గా వార్తలు రాసిన మాట వాస్తవమా కాదా. అలాగే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లను కూడా వదలకుండా క్రికెట్ కిట్లు నమ్ముకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలో వచ్చిన మాట వాస్తవం కాదా. పనికహార పథకం తెలుగు తమ్ముళ్ళకి ఆ రోజుల్లో పనికహార పథకాన్ని వాళ్ళ సొంత పథకంలాగా విషయాన్ని అమ్ముకున్నది వాస్తవా కాదా. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనికహార పథకం కింద చేసిన దోపిడీ లారీ లారీ టన్నులు టన్నులు బియ్యం అమ్ముకున్నారని చెప్పి ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చిన మాట వాస్తవమా కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈరోజు వివరించాలి, దానికి సమాధానం చెప్పి. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి రకరకాలుగా ఆయన అవినీతి ఆరోపణల మీద అవినీతి మీద అనేక కథనాలు, ఒక కథనం కాదు ఒక పేపర్ కాదు అన్ని పత్రికల్లో వస్తే వాటిని ఆ రోజు కొట్టి పడేసి ఈ రోజు వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్రెడ్డి గురించి ఈ పత్రికల్లో ఆ వార్త వచ్చింది, ఆ పత్రికల్లో ఈ వార్త వచ్చిందని మాట్లాడుతున్నావే. ఆ రోజు వాస్తవాలను ఒప్పుకుంటే ఈ రోజు మేము కూడా వాస్తవాలను ఒప్పుకుంటాం. కాకాని గోవర్ధన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ శాఖలో వినూత్నమైన మార్పులు తెచ్చి రైతులకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు రైతులకు రైతుల చెంతకి తెస్తున్న సందర్భాలు చెప్పాం. రైతు రథాలను ఇస్తున్న మరొక రేటు, ఒక్కొక్క ట్రాక్టర్కి లక్ష రూపాయలు రేటు పెంచి వాళ్ళకి ఏదో 2 లక్షలు సబ్సిడీ ఇస్తున్నట్టు క్రియేట్ చేసుకుని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టిన గనుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదా? ఇది వాస్తవం కాదా? ఈరోజు ఆ రోజుల్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉంటే రైతులకి మాకు రైతు రథాలు మాకు ఇవ్వకపోతే రైతులకి ట్రాక్టర్ కావాలన్న రైతులకి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 1 లక్ష రూపాయలు తగ్గించి అదే రైతు రథం ఎంత ఇచ్చారో గవర్నమెంట్ అదే రేటుకి 1 లక్ష రూపాయలు తగ్గించి ఆ రేటు మీద 1 లక్ష రూపాయలు తగ్గించి ట్రాక్టర్లు కొనిచ్చిన ఘనత మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ రైతుకి ఆయన ఇష్టంగా రైతు ఇష్టానుసారంగా ఏ కంపెనీ ట్రాక్టర్ కావాలంటే ఆ కంపెనీ ట్రాక్టర్ వాళ్ళు రేటు మాట్లాడుకుంటే ఎంత తగ్గించుకొని అంత మాట్లాడుకుంటే దానికి 40% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది తప్ప
మీలాగా ఈ డాక్టరే కొనుక్కోవాలా? ఈ డాక్టర్ రేట్ ఇంతే కాబట్టి ఆ కంపెనీలతో మీరు టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ డాక్టర్ని కొనుక్కోవాలని చెప్పి మీరు ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు రైతులని నట్టి విరిచి రైతుల దగ్గర దోచుకుతున్నటువంటి వ్యక్తులు మీరు గాని మా నాయకుడు గాని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వ్యవసాయ శాఖకి వన్నె తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా రైతులు రైతు నాయకులు చెప్పుకునే పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కావలిపట్నంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.